హాయ్ గైస్, సో వెల్కమ్ టు ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ. సో నా పేరు సదానందం, నేను ఫిజికల్ సైన్స్ ఫ్యాకల్టీ. సో ఆల్ కాంపిటివ్ ఎగ్జామ్ పరంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ బోధించడంలో నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి అది తక్కువ సమయంలోనే మనం ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అనేక మంది విద్యార్థులకు ఉన్నతమైనటువంటి శిఖరాలను అందించింది. సో అందరి నిమిత్తం కొన్ని మీకు ఇంట్రడక్షన్ క్లాసెస్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మనం ఫిజిక్స్ నాన్న. సో ఇక్కడ మనం ఫిజికల్ సైన్స్లో ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకున్నట్టే ఫిజిక్స్. సో ఫిజిక్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాన్న. నువ్వు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, విఆర్ఓ కానీ, విఆర్ఏ కానీ, సో ఆర్ఆర్బి కానీ, సో సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, స్టేట్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ అయినా తీసుకున్నానా. సో ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్, నెక్స్ట్ అదేవిధంగా కెమిస్ట్రీ, నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎన్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో మనకు వీటి నుంచి కనుక తీసుకుంటే, మనం ఓవరాల్గా ఈ 3 సబ్జెక్ట్ గురించి కనుక తీసుకుంటే ఎంత లేదన్నా ఒక 25 నుంచి 30 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నువ్వు ఏ ఎగ్జామ్స్ అన్నా తీసుకున్నట్టయితే ఈ 3 సబ్జెక్ట్ల నుంచి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఒక్కొక్క దాంట్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడిగేటువంటి ఆస్కారం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫిజిక్స్. మరి ఫిజిక్స్లో సిలబస్ ఏమేమి సిలబస్ ఉంటాయి? సో ఇక్కడ మనం తీసుకున్నతే ఇక్కడ మనకు వచ్చేసి ఫిజిక్స్లో కానీ తీసుకున్నతే నాన్న కాంతి అనే లెసన్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ధర్మాలు ఉంటాయి. సో లైట్ అండ్ ప్రాపర్టీస్, కాంతి మరియు ధర్మాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ అదేవిధంగా నెక్స్ట్ వన్ లెసన్ తీసుకున్నట్టయితే ధ్వని ఉంటుంది, ధ్వని. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లోనే వచ్చేసి తరంగాలు, ధ్వని తరంగాలు. ఇక నెక్స్ట్ వన్ అదేవిధంగా మరొక లెసన్ కనుక తీసుకున్నట్టే ఇందులో వచ్చేసి ప్రమాణాలు కొలతలు. ఇక నెక్స్ట్ వన్ అదేవిధంగా మరొక లెసన్ కనుక తీసుకున్న దీంట్లో వచ్చేసి ఏంటంటే మన విశ్వం, అవర్ యూనివర్స్, మన విశ్వం. నెక్స్ట్ అదేవిధంగా గ్రహాలు. ఇక నెక్స్ట్ వన్ ఇంకో లెసన్ కనుక తీసుకున్న దీంట్లో వచ్చేసి అయస్కాంతత్వం, ఓకేనా. సో నెక్స్ట్ వన్ నేను తీసుకుంటే దీనిలో వచ్చేసి ఏంటంటే విద్యుత్ ప్రవాహం. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా తీసుకుందాం, మరి ఒక లెసన్ కానీ తీసుకుంటే ఇందులో వచ్చేసి ఎలక్ట్రానిక్స్. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా మరొక లెసన్ కానీ తీసుకుంది ఇందులో వచ్చేసి ఉష్ణం మరియు ఉష్ణోగ్రత. ఇక నెక్స్ట్ వన్ అదేవిధంగా మరొక లెసన్ కానీ తీసుకుంటే ఇందులో వచ్చేసి యాంత్రిక శాస్త్రం. సో దీంట్లోనే వచ్చేసి ఏంటంటే ద్రవ పదార్థాలు. ఇక నెక్స్ట్ వన్ అదేవిధంగా ఇంకో లెసన్ కానీ తీసుకుంటే ఆధునిక భౌతిక శాస్త్రం. ఇగో ఇవి నాన్న మనకు ఫిజిక్స్లో ఉన్నటువంటి ఓవరాల్ సిలబస్, ఓకేనా. సో ఒక్కొక్క దానిలో 2 లెసన్లు ఉంటాయి నాన్న, కొంచెం అట్లా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు, మీరు గమనించాలే. అంటే ఇక్కడ మనకు వచ్చేసి కాంతి యొక్క ధర్మాలు వస్తాయి, దాంట్లో విద్యుదయస్కం తరంగాలు వస్తాయి, నెక్స్ట్ కటకాలు వస్తాయి, దర్పణాలు వస్తాయి, నెక్స్ట్ ధ్వని తరంగాలు, ఇక నెక్స్ట్ ప్రమాణాలు కొలతలు, నెక్స్ట్ మన విశ్వం, దాంట్లోనే గ్రహాలు వస్తాయి, అదేవిధంగా అయస్కాంతత్వం, నెక్స్ట్ అదే అయస్కాంత పదార్థాలు వస్తాయి, విద్యుత్ ప్రవాహం,
నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్స్, ఈ రెండు కూడా డివైడ్ చేసి చెప్పేస్తా. నెక్స్ట్ వన్ ఉష్ణ మరియు ఉష్ణోగ్రత, యాంత్రిక శాస్త్రం, నెక్స్ట్ అదే ద్రవ పదార్థాలు, నెక్స్ట్ అదేవిధంగా ఆధునిక భౌతిక శాస్త్రం. ఈ యాంత్రిక శాస్త్రంలోనే మనకు గతి శాస్త్రం, శుద్ధ గతి శాస్త్రంగా రెండు టాపిక్గా ఉంటాయి. సో ఆ రెండింటిని కలిపి కూడా నేను ఏం చేస్తున్నానంటే యాంత్రిక శాస్త్రంగా చెప్పేస్తాను. ఇది నానా మనకు ఫిజిక్స్లో ఉన్నటువంటి ఓవరాల్ సిలబస్. సో ఇక్కడ మనం ముఖ్యంగా మనం తీసుకుంటే మరి కాంపిటేటివ్ పర్పస్లా, ఇప్పుడు గ్రూప్ వన్ కానీ, గ్రూప్ టూ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ, స్టేట్ లెవెల్ ఏ ఎగ్జామ్స్ అయినా కానీ, అదేవిధంగా సెంట్రల్ లెవెల్స్ ఏ ఎగ్జామ్స్ కానీ తీసుకున్నట్లయితే మరి దాంట్లో ఫిజిక్స్ నుంచి ఏ విధంగా కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఏ విధంగా క్వశ్చన్లు అడిగేటువంటి ఆస్కారం ఉంది ఒక్కొక్క దాంట్లో ఇంజలో. ఇప్పుడు మనం చూద్దాం నేను. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కాంతి మరియు దాని యొక్క ధర్మాలు. సో ఇక్కడ మనం కాంతి అనేది ఒక శక్తి స్వరూపంగా మనం పిలుస్తాం. కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. మరి కాంతి శక్తి స్వరూపం అని నువ్వు ఏ విధంగా నిర్ధారిస్తావు అంటే ఇక్కడ మనం తీసుకున్నదే నాకు వచ్చేసి ఏం లేనా, ఇగో ఈ వస్తువు ఉంది, ఇగో వాటర్ బాటిల్ ఉంది, సో ఇది కొంచెం కలర్లో మనకు అనిపిస్తుంది. సో దీని కలర్ నేను గుర్తించాలే అంటే ఇక్కడ వచ్చేసి ఏం లేనా, కాంతి కిరణాలు ఖచ్చితంగా సో దీనిపైన పడ్డప్పుడు మాత్రమే నీకేమైతే పరావర్తనం చెందుతాయి. సో పరావర్తనం చెంది నా కంటిలోని రెటీనాను, నా కంటిలోని రెటీనాను 1/16 సెకండ్ కాలం పాటు తాకినట్లయితే ఆప్టిక్ అనే దృక్నాడి ద్వారా దృష్టి జ్ఞానం కలుగుతుంది. సో మరి ఈ విధంగా మరి సో ఈ విధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే అందుకనే కాంతిని ఒక శక్తి స్వరూపంగా మనం పిలుస్తాం, కాంతిని ఒక శక్తి స్వరూపంగా పిలడం జరుగుతుంది. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి ఏంటంటే కాంతి యొక్క మరి మొట్టమొదటిసారి కాంతి అనే ప్రయాణిస్తుంది, ఎక్కడికి ప్రయాణిస్తుందంటే ఎల్లప్పుడు కూడా కాంతి అనేది స్వయం ప్రకాశం కలిగిన వస్తువు నుండి ఉత్పత్తి అవుతుంది. స్వయం ప్రకాశం నాన్న, మరి స్వయం ప్రకాశం వస్తువు నుండి కాంతి అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉత్పత్తి అయినటువంటి కాంతి అనేది ఎల్లప్పుడు కూడా ఏం చేస్తుందంటే నాన్న, మనకు తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. మరి తరంగాలు అంటే ఏ తరంగాలు నాన్న? ఇక్కడ వచ్చేసి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది కాంతి అనేది అని మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా కాంతి గురించి ఇంట్రడక్షనే చాలా పెద్దగా ఉంటాయి నాన్న. సో కాంతి నీ వేగాన్ని మొట్టమొదటిసారిగా కనుగొనడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరు, కాంతి వేగాన్ని కనుగొనేటువంటి వ్యక్తి ఎవరు అనే విషయాల గురించి మనం చర్చించుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కొంచెం సో స్టార్టింగ్ కాబట్టి ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం నాన్న. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఏంటంటే సిలబస్ ఇది. సో ఇందులో మనం ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకున్నతే ఇందులో వచ్చేసి కాంతి, ఇప్పుడు మనం కాంతి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ మనం కాంతి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ నీకు ఏమవుతుందంటే నాన్న, కాంతి అనేది ప్రయాణిస్తుంది. ఓకేనా? సో కాంతి అనేది ఒక శక్తి స్వరూపంగా మనం చెప్పుకో, శక్తి స్వరూపంగా మనం చెప్పేసుకున్నాం. సో అదేవిధంగా కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పే విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పినాం. విద్యుదయస్కాంత తరంగాల రూపంలో కాంతి అనేది ప్రయాణిస్తుంది అని చెప్పేసినాం. ఓకేనా? మరి ఈ విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది కాబట్టి కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది. ఓకేనా? సో ఈ రూపంలో ప్రయాణిస్తుంది కాబట్టి కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పుకోవాలి, కాంతి ప్రయాణించడానికి ఎలాంటి యానకం అవసరం లేదు, అవసరం లేదు. కాంతి ప్రయాణించడానికి ఎలాంటి యానకం అనేది అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. మరి యానకం అవసరం లేనటువంటి ఈ కాంతి వేగాన్ని మొట్టమొదటిసారిగా కనుగొనడానికి ప్రయత్నించినటువంటి శాస్త్రవేత్త మరి ఎవరు నాన్న? శాస్త్రవేత్త అంటే ఇక్కడ మనకు వచ్చేసి గెలీలియో నాన్న. సో గెలీలియో అనే వ్యక్తి ఏం చేసిందంటే, మొట్టమొదటిసారిగా కాంతి వేగాన్ని లెక్కించడానికి ప్రయత్నించిండు లేదా కనుక్కోవడానికి ప్రయత్నించడం జరిగింది. మరి ఈయన కనుక్కోవాలి నాన్న. సో కానీ ఎవరు కనుక్కోవాలన్నా అంటే పోకాల్,
ఈ పోకాలన్న వ్యక్తి ఏం చేసినానని మొట్టమొదటిసారి కాంతి వేగాన్ని లెక్కించగలిగాడు. దేని సమక్షంలో అంటే ప్రయోగశాలలో సూర్యరశ్మి అంటే సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో ఏం చేశానంటే కాంతి వేగాన్ని లెక్కించడం జరిగింది. సో లెక్కించి ఒక్కొక్క పదార్థంలో కాంతి వేగ విలువ ఒక్కొక్క రకంగా ఉంటుంది అని తెలియజేశాడు. అంటే ఇక్కడ మనం చూడండి, కాంతి అనేది ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే శూన్యంలో ప్రయాణిస్తుంది కాంతి అనేది, నెక్స్ట్ అదేవిధంగా గాలిలో ప్రయాణిస్తుంది కాంతి అనేది, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే గాజులో కాంతి అనేది ప్రయాణిస్తుంది. శూన్యంలో ప్రయాణిస్తుంది, గాలిలో ప్రయాణిస్తుంది, గాజులో అనేది, గాజులో కూడా కాంతి అనేది ప్రయాణిస్తుంది. మరి ఇక్కడ ఏంటంటే మరొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే కాంతి వేగ విలువ అనేది పదార్థ స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పదార్థ స్వభావాన్ని బట్టి కాంతి వేగ విలువ అనేది మారుతూ ఉంటుంది. మరి ఒక్కొక్క పదార్థంలో కాంతి వేగ విలువలు ఏ రకంగా ఉన్నాయి అనేది మనం క్లాస్ డిస్కషన్ చేసేటప్పుడు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే కాంతి గురించి మనం ఈ విధంగా చెప్పుకుంటాం. మరి అదేవిధంగా మరొక శాస్త్రవేత్త ఉన్నారన్న ఆయన ఎవరంటే డాక్టర్ పిఆర్ఇ డి ఫెర్మాట్. సో డాక్టర్ పిఆర్ఇ డి ఫెర్మాట్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నానా. సో డాక్టర్ పిఆర్ఇ డి ఫెర్మాట్ అనే వ్యక్తి ఉన్నారు. సో ఈయన ఏం చేసిందంటే కాంతి అనేది అతి తక్కువ సమయంలో అతి తక్కువ మార్గం గుండా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని తెలియజేశాడు. ఓకేనా, అంటే కాంతి ప్రయాణించడానికి ఎక్కువ సమయం తీసుకోదు, సో మార్గం కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే తక్కువ సమయంలో తక్కువ మార్గంలో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని తెలియజేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ పిఆర్ఇ డి ఫెర్మాట్ అనే వ్యక్తి. సో అనేక మంది శాస్త్రవేత్తలు కాంతి గురించి తెలియచేయడం జరిగింది. సో అదేవిధంగా దీనిలో ఇక్కడ మనకు వచ్చేసేందంటే కాంతిలో మనం తీసుకున్నదే మరి కాంతి సంవత్సరం అంటే ఏమిటి, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసేందంటే పారాలాస్టిక్ సెకండ్ అంటే ఏమిటి, స్వయం ప్రకాశకాలు అస్వయం ప్రకాశకాలు, నెక్స్ట్ అదేవిధంగా కాంతి యొక్క తీవ్రత అంటే ఏమిటి. సో కాంతి తీవ్రత అంటే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఒకటి ముఖ్యంగా మనం ఈ కాంతి తీవ్రత గారి గురించి కనుక తీసుకున్నట్టయితే కాంతి తీవ్రత, సో కాంతి తీవ్రత గురించి మనం తీసుకున్నట్టు నాన్న ఇక్కడ మనకు వచ్చేసి ఓకేనా. సో కాంతి తీవ్రత కనుక గురించి కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకటి మన మొబైల్ ఉన్నాయి, ఒక సెల్ఫీ దిగుతాను మనం. సో సెల్ఫీ దిగుతాను నేను ఏం చేస్తున్నానంటే, సో నేను ఈ విధంగా సెల్ఫీ దిగుతున్నాను, నేను ఈ విధంగా సెల్ఫీ దిగుతున్నాను. సో కాంతికి దగ్గరగా నా ఫేస్ని పెట్టేసిన ఓకేనా. సో లైటింగ్ ఎక్కువ ఉన్నది అనుకున్నాను. సో లైటింగ్ ఎక్కువ సమయంలో నేను ఏం చేసానంటే ఈ ఫేస్ దగ్గర పెట్టేసి సెల్ఫీ దిగుతాను. కొంచెం మన ఫేస్లో బ్రైట్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, జర తెల్లగా కనిపిస్తాం. అవునా కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు చాలామంది అబ్జర్వ్ చేసాం, మనకు క్లారిటీ వస్తుందా వస్తలేదు. ఓకే, క్లారిటీ వచ్చింది. ఇక మనం ఏం చేస్తానన్నా జర ఫోటో దిగుతాం. ఓకేనా, ఫోటో దిగుతా అంటాం. సో ఏంటంటే కాంతికి దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం ఫేస్లో బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అది దూరంగా పోయినప్పుడు బ్రైట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక దీన్నే మనం ఏమంటాం అంటే కాంతి తీవ్రత అంటాం. దీన్నే కాంతి తీవ్రత అనే డెఫినేషన్ ప్రకారంగా మనం చాలామంది సెల్ఫీలు దిగుతుంటాం కాబట్టి సో దాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది నాన్న. మన డెఫినేషన్ ప్రకారం ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి సో ఏం లేనాన్న, ఒక వస్తువుపై పతనం చెందుతున్నటువంటి కాంతి కిరణాల యొక్క సంఖ్యనే కాంతి తీవ్రతగా చెప్పుకోవచ్చు, సో కాంతి తీవ్రతకు ప్రమాణాలు ఉంటాయి నాన్న. సో కాంతి తీవ్రత ప్రమాణాలు కనుక తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి కాండిల్ అనే ప్రమాణాలు ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా లూమెన్ అనే ప్రమాణాలు ఉంటాయి. సో మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ప్రమాణాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫిజిక్స్లో వచ్చేసి ప్రమాణాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న, అదొక మీరు గమనించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్టయితే సో స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ మన ఏపీ కానీ లేదా తెలంగాణ కానీ సో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే అప్లికేషన్ మెథడ్ల క్వశ్చన్లు ఎక్కువ శాతం అడిగే ఆవిష్కారం ఉంది. సో దాంతోపాటు ఫిజిక్స్లో కనుక తీసుకున్నట్టే ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని మెజర్మెంట్స్ అన్న ప్రమాణాలు కూడా అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మీరు క్లాస్ వినేటప్పుడు నోట్స్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఏంటంటే సో ప్రమాణాలు ఖచ్చితంగా రాయాల్సిందే, నువ్వు పెద్ద 10-10 పేజీలు చదవడం ఒక ఎత్తు, సో లాస్ట్ చివరిలో ఉన్నటువంటి మెజర్మెంట్స్ అన్న ఈ ప్రమాణాలు చదవడం ఒక ఎత్తు. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఏం చేయాలంటే నోట్స్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు జర జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా, సో ఇది నానా మనకు కాంతి గురించి మన ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. సో దీంట్లో మనకు కాంతి యొక్క ధర్మాలు వస్తాయి, కాంతి యొక్క సిద్ధాంతాలు వస్తాయి, కటకాలు వస్తాయి, దర్పణాలు వస్తాయి, విద్యుదయస్కం తరంగాలు వస్తాయి. జర పెద్దది నాన్న లేసాను, చాలా పెద్దగా ఉంటే నాన్న లేసాను. చాలా ఇంపార్టెంట్, నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకున్నది 2-3 మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఇందులో నుంచి.
ఖచ్చితంగా ఖచ్చితంగా ఇందులోంచి రావడం జరుగుతుంది. సెంట్రల్ లెవెల్స్ కానీ ఇప్పుడు ఆర్ఆర్బి కానీ ఎన్టీపీసీ, ఇప్పుడు మరి ఆర్ఆర్బి ఉన్నాయి కదా స్టేట్ లెవెల్ ఎస్ఎస్సి కానీ, సో దాంట్లో కాంతి గురించి ఎక్కువ క్వశ్చన్లు అడిగేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది డియర్ స్టూడెంట్స్, కాబట్టి మీరు గమనించాలి. ఓకేనా? ఇది నాన్న మనం కాంతిలో ఉన్నటువంటి. సో అదేవిధంగా మరి యొక్క లెసన్ కానీ తీసుకుంటే దీంట్లో వచ్చేసి ధ్వని నాన్న. సో ధ్వని అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటు ఇక్కడ మనకు వచ్చేసిన దీంట్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడిగేది ఏంటంటే విద్యుత్ ప్రవాహం గురించి కూడా అడుగుతున్నాను నాన్న. విద్యుత్ ప్రవాహం, ఈ విద్యుత్ ప్రవాహం గురించి కూడా, కరెంటు ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు ఎలక్ట్రిసిటీ, సో విద్యుత్ ప్రవాహం లేదా కరెంటు ఎలక్ట్రిసిటీగా మనం చెప్పుకోవచ్చు. మరి విద్యుత్ ప్రవాహం గురించి కూడా క్వశ్చన్లు ఎక్కువ అడిగేటువంటి ఆస్కారం ఉంది. ఓకే, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకున్నాన, మీరు ఒక కాంపిటేటివ్ పర్పస్ల ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే మెయిన్గా మనం ఏం చేయాలంటే ఈ తెలుగు అకాడమీ, సో తెలుగు అకాడమీలో ఏ లెసన్స్ ఇచ్చారో ఆ లెసన్స్ మనం ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ పెట్టాలి. ఆ లెసన్స్ బాగా ఇంట్రెస్ట్గా మనం ప్రిపరేషన్ అయినట్లయితే, సో వాటి ఇప్పుడు నీకు దాదాపు 10 మార్కులున్నా ఖచ్చితంగా 8 మార్కులైనా కంపల్సరీ వస్తాయి అందులో ఉంచాలి. ఓకేనా? కాబట్టి ఏంటంటే, సో ముందుగా మనకి ఏంటంటే నాన్న, తెలుగు అకాడమీలో ఏ బుక్స్ ఏ లెసన్స్ మనం ఎక్కువగా మెన్షన్ చేశాడు, సో ఆ లెసన్స్ మీద మనం ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ పెట్టడం జరుగుతుంది. మరి దీంట్లో మరి విద్యుత్ ప్రవాహం కూడా ఇచ్చాడా సార్ అంటే ఇచ్చాడు. ఎందుకేలే ఇచ్చిందా? సో మరి దీంట్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు మరి అని తీసుకున్నట్టే ఒకటే గుర్తుపెట్టుకున్నానా. సో వాట్ ఈస్ ఎలక్ట్రిసిటీ? ముఖ్యంగా మనం దీని గురించి చెప్పుకునే ముందు యాక్చువల్గా విద్యుత్ అంటే ఏమిటి అది కావాలి. సో విద్యుత్ ప్రవాహం ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అంటే ఏమిటి ఇక్కడ తీసుకున్నది ఏం లేనానా. ఎలక్ట్రాన్లు, ఇగో ఇది ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ అనేది మనకి ఏంటంటే స్వేచ్ఛగా ప్రయాణించాలి. ఎలక్ట్రాను అనేది స్వేచ్ఛగా నాన్న, ఎలక్ట్రాను అనేది స్వేచ్ఛగా ప్రయాణించినట్లయితే ఇగో దాన్ని మనం ఏంటంటే విద్యుత్గా మనం పిలుస్తాం. అంటే స్వేచ్ఛగా ప్రయాణించేటువంటి ఒక శక్తినే మనం విద్యుత్గా మనం పిలుస్తాం, విద్యుత్గా మనం పిలుస్తాం. ఓకేనా? మరి విద్యుత్ గురించి అనేక మంది శాస్త్రవేత్త అనేక రకాలుగా చెప్పినానా. సో తేల్స్ అనే వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే తేల్స్. ఈ తేల్స్ అనే వ్యక్తి ఒక విషయాన్ని చెప్పిండు. ఇక నెక్స్ట్ మన అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసేదంటే గిల్బర్ట్. ఈ గిల్బర్ట్ అనే వ్యక్తి మరొక విషయాన్ని చెప్పిండు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసేదంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాను, బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి మరొక విషయాన్ని తెలియచేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు కంటే ముందు మనకు ఇద్దరు ఓకే చెప్పిళ్ళు ఎలక్ట్రిసిటీ అనే భావనని మొత్తం మూడు సరిగా తెలియజేశారు. ఏ వ్యక్తి ఎలక్ట్రిసిటీ అనే భావన తెలియచేయడం జరిగింది అనే దానికంటే ముందు ఇక్కడ మనకి ఏంటంటే మరొక సస్పెన్స్ కానీ తీసుకుంటే, సో ఆవేశాలు అంటాం ఇక్కడ, ఆవేశాలు ఉన్నాయన్న. ఆవేశాలు ఏ విధంగా అంటే ధనాత్మకంగా మరియు రుణాత్మకంగా, ధనావేశ ఆయాన్లు, నెక్స్ట్ అదేవిధంగా రుణావేశ ఆయాన్లు ఉన్నాయి. మరి ఈ ధన రుణ ఆవేశ ఆయాన్లను ఏంటంటే మరి ఈ ఆవేశాలను ధన రుణ ఆవేశాలు తెలియజేసిన వ్యక్తి ఎవరంటే నాన్న, బెంజమిన్ ఫ్రాంక్లిన్. మరి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి ఆవేశాలను ధన రుణ ఆవేశాలుగా తెలియజేస్తాడు, ధన ఆవేశాలు, నెక్స్ట్ అదేవిధంగా రుణ ఆవేశాలుగా తెలియచేశాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి. మరి తెలియజేసిన తర్వాత ఇక్కడ కరెంటు అనేది లేదా ఎలక్ట్రిసిటీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకుంటే ఏం లేనా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏసీ అని, నెక్స్ట్ అదేవిధంగా డీసీ అని మనం పిలుస్తాం. ఏసీ డీసీ, ఏసీ అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్ కరెంట్, ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డీసీ నాను. సో డీసీ అని తీసుకున్నట్టే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే డైరెక్ట్. సో డైరెక్ట్ కరెంట్ అన్నాను, డైరెక్ట్ కరెంట్గా మనం పిలుస్తాం. ఆల్టర్నేటివ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అని రెండు రకాలు ఉంటాయన్న. ముఖ్యంగా విద్యుత్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్టే ఆల్టర్నేటివ్ కరెంటు, నెక్స్ట్ అదే విధంగా డైరెక్ట్ కరెంటు. ఓకేనా? ఇక రెండు రకాలుగా ఉంటాయన్న కరెంటు అనేది. ఓకేనా? మరి దీనిలో ఇక్కడ మనం తీసుకుంటే ప్రమాణాలు కూడా నాన్న. సో ఈ లెసన్లో ప్రమాణాలు వస్తాయి. ఈ ప్రమాణాలు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రమాణాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మనం ముందుగానే చెప్పినట్టు విద్యుత్లో ప్రమాణాలు చాలా అంటే చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ అన్న విద్యుత్లో వచ్చేసి ప్రమాణాలు. సో ఇది మీరు గమనించాలి.
ఓకేనా? సో అంటే ఇక్కడ మనకు మరి అదే విధంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకొని అదేవిధంగా విద్యుత్ సంకేతాలు ఉంటాయన్న, విద్యుత్ సంకేతాలు. మరి ఇక్కడ విద్యుత్ సంకేతాలు అంటే దీంట్లో విద్యుత్ ఘటం, సో బ్యాటరీని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కోవడానికి ప్రయత్నించారు, మరి బ్యాటరీని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారు. సో అదేవిధంగా విద్యుత్ బల్బు, నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి ఏంటంటే ఫ్యూజు, అదేవిధంగా ట్యాప్కి, సో దాంతోపాటు ప్లగ్కి, నెక్స్ట్ అదే అమ్మీటర్, ఓల్టామీటర్, గాల్వానోమీటర్, నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్, సో ఇలాంటి నానా. సో వీటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈఎంఎఫ్, సో ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఓకేనా? సో అంటే ఏమిటి? సో దానికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి? ఈ ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఓమ్లా, ఓకేనా? ఓం నియమనం ఏం తెలియజేస్తుంది? అదే విద్యుత్ ప్రభావంపై అయస్కంధ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సో దాంతోపాటు విద్యుత్ ప్రభావంపై ఉష్ణోగ్రత ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సో డియర్ స్టూడెంట్స్, మీరు ఒకటి గమనించాలే, ఇక్కడ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయిందని అంటారు. సో షార్ట్ సర్క్యూట్ అనేది ఏ విధంగా అవుతుంది అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నట్టే ఒక తీగ గుండా విద్యుత్ ప్రయాణింపజేసిన, ఓకేనా? సో ఒకసారి చూద్దాం, ఇక్కడ ఏం చేస్తున్నంటే ఒక తీగ గుండా విద్యుత్ను ప్రయాణింపజేసిన, ఇది స్వేచ్ఛ ఎలక్ట్రాన్ గానన ఒక తీగ గుండా విద్యుత్ను ప్రయాణింపజేసిన. సో తీగ గుండా ఎంత విద్యుత్ అంటే మనకి ఎంత లేదన్నా 5 వోల్ట్ విద్యుత్ అనేది. సో దీని యొక్క కెపాసిటీ 5 వోల్ట్ అన, సో 5 వోల్ట్ అనుకోండి. సో ఈ తీగ గుండా 5 వోల్ట్ విద్యుత్ను ప్రయాణింపజేసినప్పుడు ఈ తీగ గుండా మరి విద్యుత్ ఎంత అవసరమవుతుంది, ఈ తీగ గుండా ఎంత విద్యుత్ ప్రయాణిస్తుంది అనే విషయాన్ని తీసుకున్నది. ఇక్కడ వచ్చేసి ఒక 7 వోల్ట్ అనుకున్నాను, 7 వోల్ట్ ప్రయాణిస్తుంది. సో బేసిక్గా 5 వోల్ట్ మాత్రమే, కానీ అక్కడ 7 వోల్ట్ ఉన్నాను. సో దాని గుండా 7 వోల్ట్ కనుక ప్రయాణించినప్పుడు ఇకేంటంటే, సో అయ్యదానికంటే ఎక్కువ మొత్తంలో విద్యుత్ అనేది ప్రయాణిస్తుంది, ఎక్కువ మొత్తంలో విద్యుత్ అనేది వోల్టేజ్ ఎక్కువ ప్రయాణిస్తుంది. అలాంటప్పుడు నీకు ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏమవుతుందంటేనా, ఈ తీగ అనేది వేడెక్కుతుంది, తీగ అనేది వేడెక్కుతుంది. సో వేడెక్కడం వలనే నీకేమవుతుందంటే కాలిపోతుంది. అదే మనకు వచ్చేసి ఏంటంటే ఓవర్లోడ్ అంటాం, షార్ట్ సర్క్యూట్ అంటాం కదా, ఓవర్లోడ్ అనేది కావడం వల్ల, అంటే ఒక తీగ గుండా ప్రయాణించే విద్యుత్ ప్రవాహ విలువ కంటే, సో ఎక్కువ ప్రవాహ విలువ అనేది ప్రయాణించి ఎక్కువ ప్రవాహం ప్రయాణించినట్టయితే దాన్ని మనం ఓవర్లోడ్గా పిలుస్తాం, ఓకేనా? సో దీన్ని షార్ట్ సర్క్యూట్ అంటారు. అంటే చూడండి, సో దీనిపైన విద్యుత్ అనేది ప్రయాణిస్తాను, సో ప్రయాణించేటప్పుడు నీకేమవుతుంది నానా, మొదటగా ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది, దాని యొక్క ఓవర్లోడ్ కనుక ఎక్కువ అయ్యేది, అలాంటప్పుడు మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, ఓకేనా? అదే నానా ఓవర్లోడ్. సో అది మనం లెసన్ డిస్కషన్ చేసేటప్పుడు మన ఇన్స్టిట్యూషన్లో క్లాసులు, ఓకేనా, క్లాసెస్ జరుగుతుండగా డైలీ. సో డైలీ క్లాసెస్ జరిగేటప్పుడు ఏంటంటే మనం జర క్లుప్తంగా, నిమ్మలంగా, నిదానంగా, చాలా డెప్త్గా నేర్చుకుందాం, ఓకేనా? సో ఇది విధంగా నానా ఫిజిక్స్లో మనకు వచ్చేసి ఏంటంటే ఈ విధంగా సిలబస్ అనేది ఉండడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లోనే మనకు వచ్చేసి ఆధునిక భౌతిక శాస్త్రం నానా, నెక్స్ట్ అదేవిధంగా యాంత్రిక శాస్త్రం వస్తుంది. ఈ యాంత్రిక శాస్త్రం మనకు గతి శాస్త్రం, శుద్ధగతి శాస్త్రం గురించి మనం చెప్పేసుకుంటాం. చలనాల గురించి వస్తుంది, చలనాల గురించి రావడం జరుగుతుంటుంది. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు ఎప్పటికప్పుడు మన ఏ క్లాస్ కూడా మిస్ కాకుండా విన్నట్లయితే, సో యు గాట్ ఏ గుడ్ మార్క్స్ నానా, ఓకే? ఎందుకంటే సో ఎవ్రీ సిలబస్ కానీ, సారీ, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్లో కానీ ఏంటంటే, సో ఫిజికల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఎందుకంటే మన సిలబస్ ఫస్ట్ మనం ఒక కాంపిటేటివ్ పర్పస్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు సో సిలబస్ ఫస్ట్ తెలుసుకోవాలి. కాబట్టి సిలబస్, సో ముఖ్యమైనటువంటి కొన్ని పాఠ్యాంశాలు, వాటి గురించి వచ్చేటువంటి క్వశ్చన్స్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మనకు చాలా వరకు మెజర్మెంట్స్ అడగడం జరుగుతుంది అన్న, మెజర్మెంట్స్, అదేవిధంగా అప్లికేషన్ మెథడ్ అడగడం జరుగుతుంది. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్ మీరు గమనించాలి. సో థ్యాంక్ యూ so much.